తెలుగుభూమి న్యూస్ ఛానల్ నేను మీ సుమరత కరీంనగర్ సంచార ముస్లిం తెగల సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షులు సైదా ఖాన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండి షబీర్లు మాట్లాడుతూ బీసీలోని 14 పేద ముస్లింలు అయిన మాకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు మరియు ఏటా 1000 కోట్ల బడ్జెట్ కేటాయించాలని మారుతున్న కాలానుసారంగా మా వృత్తులు దాదాపు అంతరించిపోయాయి కాబట్టి ప్రత్యామ్నాయ ఉపాధి కొరకు సంచార ముస్లిం బంధు పథకం ద్వారా 10 లక్షలతో ఉపాధి కల్పించాలని అన్నారు. 34 కులాలకు ఆత్మగౌరవ భవనాలు కేటాయించిందో ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అలాగే మాకు కూడా కోకాపేటలో ఏదైతే ఆత్మగౌరవ భవనం ఇస్తున్నారో అలాగే మాకు కూడా ప్రత్యేక ఆత్మగౌరవ భవనం మరియు 3 ఎకరాల వ్యాపార భూమి దళితులకు ఎలా ఇస్తారో అలాగే మా సంచార ముస్లింలలో ఏ ఒక్కరికి కూడా 3 ఎకరా వ్యాపార భూమి అనేది తెలియదు ఎక్కువ లేదు కాబట్టి ప్రతి సంచార ముస్లింలు ప్రతి ఒక్కరికి 3 ఎకరాల భూమి మరియు ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం మరియు కనీస నిరుద్యోగ భృతి 10000 మరియు పక్కా గృహాలు డబుల్ బెడ్రూమ్లు కేటాయిస్తున్నా కానీ మా సంచార ముస్లింలకు ఇప్పటివరకు ఒక డబుల్ బెడ్రూమ్ కూడా అందడం లేదు. లాటరీ ప్రకారం 1-2 అట్లా తీస్తే మాకు న్యాయం జరగడం లేదు. ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వం కళ్ళు తీర్చి సంచార ముస్లింలకి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారికి ఒక ప్రణాళిక రూపొందించి ఒక అజ్ఞాన కమిటీ ఏర్పాటు చేసి వీర జీన స్థితిగతులపై సెపరేట్గా అభివృద్ధి చేసేటట్టుగా తోడ్పడాలని అలాగే వీళ్ళు వృత్తిపరంగా అభివృద్ధి చెందాలంటే వీరికి సెపరేట్ బడ్జెట్ కేటాయించి మా మిత్రుడు మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చెప్పారు ఇందాక 1000 కోట్లని 1000 కోట్లు ప్రతి సంవత్సరం అసెంబ్లీ తీర్మానానికి సంచార ముస్లింకి రిలీజ్ చేసి వాళ్లకు ఆదుకునేటట్టుగా చేస్తే మంచిగుంటది. అలాగే భూమి లేని వారికి 3 ఎకరాల భూమి ఇస్తామని కేసీఆర్ గారే అన్నారు. అయ్యా మేము ఎస్సీల కన్నా ఎస్టీల కన్నా వెనుకబడి ఉన్నాం, వాళ్ళకన్నా దీనమైన పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు సాకలి వాళ్ళు, మంగలి వాళ్ళు, బిడి కార్మికులు, మత్స్య కార్మికులు, గీతా కార్మికులు వీళ్ళకన్నా కూడా వెనుకబడి ఉన్నాం. వాళ్ళని ఇవ్వద్దు అని నేను అనట్లే, మమ్మల్ని కూడా గుర్తించండి అని అంటున్నాం. వాళ్ళని కూడా ఆదుకోండి, మమ్మల్ని కూడా ఆదుకోండి, మమ్మల్ని కూడా అభివృద్ధి చేయండి. ఎందుకంటే అట్టడుగులో ఉన్న వారికి ఆదుకుంటేనే కదా తెలంగాణ బంగారు తెలంగాణ అయ్యేది. మురికి ఇప్పుడు మురికివాడలో ఉన్నవాడికి మురికివాడలోనే ఉంటే మురికి వాసన వాడికి ఎప్పుడు తెలుస్తుంది, కానీ ఒక్కసారి ఆ మురికి వాసనలోకి వచ్చి మీరు కూడా నిలబడితే ఆ వాసన విలువేందో మీకు తెలుస్తుంది. అందుకోసమే మా యొక్క సంచార ముస్లింలు డిమాండ్లు నెరవేర్చాలని ఈ కరీంనగర్ జిల్లా సాక్షిగా మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, అలాగే ఇక్కడ మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారికి, వినోద్ కుమార్ గారికి, పక్క జిల్లాలో మైనార్టీ మినిస్టర్ ఉన్నాడు, ఈ జిల్లాలో ఏమో బీసీ